విశాఖపట్నం నుంచి చెన్నైకు అక్రమంగా గంజాయి తరలిస్తున్న గంజాయి ముఠాను కావలి పోలీసులు చాకచక్యంగా అరెస్టు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ తిరుమలేశ్వరరెడ్డి తెలిపారు. ఆరుగురు ముద్దాయిలను అరెస్టు చేయడంతో పాటు 2.5 లక్షల విలువ చేసే 50 కేజీల గంజాయి, 2 కార్లను స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. ఎవరైనా గంజాయి తాగినా, అమ్మినా, రవాణా చేసినా, సాగు చేసినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. జీవితాలను సర్వనాశనం చేసుకోవద్దని, గంజాయి కేసులలో శిక్షలు కఠినంగా ఉంటాయని ఎస్పీ హెచ్చరించారు. గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు. ఈ సందర్భంగా నెల్లూరులోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ లో సోమవారం ఎస్పీ తిరుమలేశ్వరరెడ్డి నిందితులను మీడియా ముందు హాజరుపర్చి కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. అనంతరం ఈ కేసు ఛేదించడంలో ప్రతిభ చూపిన పోలీసు అధికారులను ఆయన అభినందించారు. ఎక్కడైతే ఆర్డర్ వస్తుందో అక్కడికి ఎవరికి తెలియకుండా, అంటే ఒక ప్రీ ప్లాన్డ్ గా తీసుకెళ్లి వాళ్ళకి అందజేయడం జరుగుతూ ఉంది. దాన్ని ఆ రింగ్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ బ్రేక్ చేయడం జరిగింది. అట్ల భాగంగా మనకి 50 కిలోల గాంజా సీజ్ చేయడం జరిగింది. సుమారు 10 లక్షల వాల్యూ ఉంటుంది అది. ఇది మనం వీళ్ళు ఎట్లా అంటే ఒక కారు ముందు పెట్టుకుంటారు, పైలట్ చేస్తారు, ఇంకో కారులో తీసుకెళ్తూ ఉంటారు అన్నమాట. ఇది ఒక రొటీన్గా జరిగే ప్రాసెస్ వీళ్ళకి. బట్ ఇది కంగ్రాచులేట్ కావాలి టీమ్ అండ్ అడిషనల్ ఎస్పీ గారు ఫర్ దిస్ బ్రేక్ టూ. ఇంకేమైనా ఉంటే అడగచ్చు. ఎవరికి వీళ్ళు గతంలో వచ్చేసి ఒకతనికి ఉంది దీంట్లో ఇన్వాల్వ్మెంటు, మిగతా వాళ్ళంతా కూలీలు చేసుకుంటూ ఈ పనిలో ఉద్యోగంలో వచ్చిన వాళ్ళే. వీళ్ళు ఒకతను కూలీలు చేసుకుంటూ వచ్చినాడు, ఇంకొక ఇద్దరు కార్ డ్రైవింగ్ చేసుకుంటూ సబ్సిక్వెంట్గా దీంట్లోకి జాయిన్ అయినారు అనమాట. అదే ఇప్పుడు 50 కిలోలు ఉంది దగ్గర దగ్గర. ఇది ఈ గంజా ఎట్లుంటుందంటే చేతులు మారే కొద్దీ రేటు పెరిగిపోతూ ఉంటుంది. ఫైనల్ డెస్టినేషన్ కేజీ 35,000 కూడా అమ్ముతారు కేరళలో. సో ఇప్పుడు మనకి ఈ వాల్యూ దగ్గర దగ్గర అందాజుగా 10 లక్షలు ఉండొచ్చు. దాన్ని అమ్మడానికన్న ఎక్కడైనా కూడా శిక్షార్హులే. దీంట్లో మనం మన లోకల్ యూజర్స్ కూడా కొంతమందిని వీఆర్ పికింగ్ దెమ్ అప్. ఎట్లా ఎటువంటి దీంట్లో పాత్ర ఉన్నా కూడా వీళ్ళు అరెస్ట్. ఇది మనకి ఏంటంటే దానిపైన ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఇప్పుడు వీళ్ళ ఉద్దేశం ప్రకారం ఏంటంటే పాడేరులో దేహవ్ పాడేరు నుంచి అది ఒరిస్సా నుంచి వచ్చిందా అనేది మనం విచారిస్తున్నాము. వీళ్ళు పికప్ చేసింది పాడేరులో. పాడేరులో ఎక్కడ వచ్చిందనేది వీఆర్ డూయింగ్ ఇన్వెస్టిగేషన్. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో March 9th నుండి ప్రారంభం కాటన్ ఫెస్ట్ 2023. అద్భుతమైన డిజైన్లు, ఆహ్లాదకరమైన రంగులతో భారతదేశం నలుమూలల నుండి సేకరించబడిన అత్యుత్తమ క్వాలిటీ కాటన్ చీరలు, కరిష్మా కాటన్, మీనా కాటన్, జైపూర్ కాటన్, ధనియా కాటన్, శ్రీ కాటన్, ముంగా కాటన్, పటోలా కాటన్, పోచంపల్లి కాటన్, మంగళగిరి కాటన్, కాటన్ ప్రింట్స్, కాటన్ ప్యాచ్ వర్క్ సారీస్, మరెన్నో వేలాది రకాల కాటన్ సారీస్ తో కాటన్ ఫెస్ట్ 2023. ప్రత్యేక కౌంటర్లలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ ఫ్రాక్స్, కాటన్ బాబా సూట్స్, కాటన్ చుడిదార్స్ మరియు కాటన్ నైటీస్. సమ్మర్ షర్టింగ్స్ ప్రత్యేక కౌంటర్లలో లభించును. ఇక ఈ వేసవికి చందన వారి కాటన్ వస్త్రాలతో కూల్ కూల్ గా, హాయ్ హాయిగా విచ్చేయండి. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.